గుంటూరు జిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పర్యటించారు. నరసరావుపేటలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. 29-30 తారీఖుల్లో నరసరావుపేట డివిజన్ మొత్తం పూర్తి లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందని, ప్రజలెవరూ తమ ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారి పట్ల ఇక మీదట మరింత కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. నరసరావుపేట పట్టణంలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో, అంటే మనము టెస్టింగ్ ఈ వరవకట్ట రామిరెడ్డిపేట ఏరియా ఏవైతే ఎఫెక్ట్ అయినాయో అక్కడ బాగా ఎక్కువగా తీసాము. ప్రైమరీ కాంట్రాక్ట్స్ అందరినీ కూడా ఒక 300 మందిని ఐడెంటిఫై చేసాం. ప్రైమరీ కాంట్రాక్ట్స్ అండ్ సెకండరీ కాంట్రాక్ట్స్ వాళ్ళని టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళని టెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఈ నరసరావుపేట ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఈ లాక్డౌన్ సమర్థవంతంగా నడిపించాలని చెప్పి కోరుతున్నాను. ప్రజలెవరూ మాట వినకపోతే మాత్రం ఇక నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అలాగే రేపు 29-30 తారీఖుల్లో కంప్లీట్ నరసరావుపేట డివిజన్ మొత్తం లాక్డౌన్ చేస్తాం. ఎంటైర్ నరసరావుపేట డివిజన్ టోటల్లీ లాక్డౌన్ ఉంటుంది. నిత్యావసర వస్తువులు షాపులు కూడా, వెజిటబుల్ షాపులు కూడా తెరవబడవారు రోజు. కాబట్టి ప్రజలందరూ రేపు సామాజిక దూరం పాటించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలి. ఈ 2 రోజుల లాక్డౌన్, 29-30 కంప్లీట్ లాక్డౌన్లో మేము ఈ కాంటాక్ట్ ట్రేసింగ్, అలాగే కాంటాక్ట్ మూవ్మెంటు, సోర్స్ ట్రేసింగ్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ, మా విజ్ఞప్తి ఏంటంటే, చాలా సీరియస్గా దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, అదేంటంటే సామాజిక దూరం పాటించడం, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. ఈ రెండు కనుక మీరు చేసినట్లయితే ఇది వ్యాప్తి చెందదు. ఇప్పటికే చాలా ఎక్కువ కేసులు వచ్చినాయి కాబట్టి ఈ చర్యలు మేము తీసుకుంటున్నాం. 29-30 తారీఖులో ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రజలందరూ సహకరిస్తే కనుక ఈ కరోనా వైరస్ని మనం, ముఖ్యంగా దీన్ని, వ్యాప్తిని అరికట్టవచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 2 సూత్రాలు, 1 సామాజిక దూరం పాటించడం, 1 వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. ఈ 2 చేస్తే కనుక మీరు ఈ కరోనా వైరస్ని తగ్గించగలరు, కేసులు పెరగకుండా చూడగలరు. ఇదొక్కటే నేను కోరేది. ముఖ్యంగా వరవకట్ట ప్రజలు, అలాగే రామిరెడ్డిపేట, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా ఈ సామాజిక దూరాన్ని పాటించాలి. వాళ్ళు సాయంత్రం అయితే బయటకు వచ్చి కూర్చోవడం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యాధి పెరుగుతుంది. మనిషికి మనిషికి మధ్య దూరం పాటించాలని చెప్పాం. అందరూ మాస్కులు ధరించాలని చెప్పాం, బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా. అలాగే తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్తున్నాం సబ్బుతోటి. ఈ మార్గాలన్నీ పాటించండి. దీని గురించి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రం ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటిస్తే ఖచ్చితంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ గ్రామీణ, ఉపాధి హామీ, నీటిపారుదల శాఖల అధికారులతో తన ఛాంబర్లో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాటిపూడిలో వాటర్ ఎప్పుడో వాడదు సార్. మన స్టార్టింగ్ వెళ్ళిపోయినా మన దీని మీద ఇచ్చేస్తాము. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే చిన్న గేట్లో లీకేజ్తో విజయనగరం జిల్లా పట్టణం పీడబ్ల్యూ మార్కెట్ వద్ద ఈ రోజు ఉదయం 8 సమయంలో లాక్డౌన్ పరిస్థితిని జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు.
గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం చిరుకు మండలంలోని ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీ వద్ద వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వసతి గృహాల్లో సరైన శానిటేషన్ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ నుంచి వచ్చి సుమారు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సొంత డబ్బులతో వండుకొని తినాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా అవినిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రైతు బజార్ని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ఇక్కడ నేరుగా అమ్ముకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ దళారుల చేతిలో రైతులు మోసపోకూడదని, విలేనన్ని రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రైతు బజార్ ఏర్పాటు చేశామని, రైతులందరూ ఇక్కడ కూరగాయలు నేరుగా అమ్ముకోవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆలోచనతో రైతు బజారు అవినిగడ్డలో పెట్టినట్టయితే పేదలకి తక్కువ రేట్లకి కూరగాయలు అందుబాటులోకి వస్తాయని, పరిస్థితులు పన్నులు లేక టాపీ వర్కర్స్ కానీ లేకపోతే కరెంటు పొరవాళ్ళు కానీ ఏ విధమైన పనులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మన ముఖ్యమంత్రి వారిలు ఎమ్మెల్యే గారు రైతు బజారు అవినిగడ్డ తీసుకొచ్చి పెడతాం అనేది పేద ప్రజలకి బాగా అందుబాటులో వస్తుంది. అందరూ చాలామంది కూడా కొనుగోలుదారులు హర్షించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. విజయనగరపట్నంలో ప్రజలకు వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు చేపడతామని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన నగరపాలక అధికారులతో కలిసి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థ పంప్ హౌస్ ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి దృష్టిలో పెట్టడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా తగిన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పట్టణ ప్రజలకి గత సంవత్సరం గత కాలంలో ఉండే మంచినీటి సమస్య ఉండకూడదనే ఆలోచనతో గత కొన్ని నెలలుగా ముందస్తు చర్యలు తీసుకోవడం, మరి అధికారులకి ఎప్పటికప్పుడు చెప్పడం, మరి అధికారులు కూడా శ్రద్ధ పెట్టి మంచినీటి సమస్య రాకుండా ఉండాలనడం, మరి జిల్లా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ గత సంవత్సరం ఉన్న నీటి ఎద్దడి మంచినీటి ఎద్దడిని ప్రత్యక్షంగా చూడటం, మరి ఈ సంవత్సరం అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని కొంతకాలం క్రితం ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఇదే విషయాన్ని పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి దృష్టిలో కూడా పెట్టడం, ఆయన జిల్లా కలెక్టర్ గారికి తగిన ఆదేశాలు ఇవ్వటం వలన రేపటి రోజున ఈ మంచినీటి కోసం జిల్లా అధికారులందరినీ పిలిచి మున్సిపల్ అధికారులతో ఒక సమావేశాన్ని స్పెషల్ ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రేపటి సమావేశానికి మేము వెళ్ళే ముందు ప్రత్యక్షంగా ఇక్కడున్న పరిస్థితుల్ని చూడాలన్న ఒక ఆలోచనతో రామ్ తీర్థాలు నెల్లిమర్ల వాటర్ వర్క్స్కి రావడం జరిగింది. మరి రామ్ తీర్థాలు వాటర్ వర్క్స్లో 240 HP పనిచేస్తున్నప్పటికీ 75 మోటారు కొన్ని సంవత్సరాలుగా పనిచేయట్లేదని చెప్పడం, మరి మున్సిపల్ కమిషనర్ గారికి వెను వెంటనే ఆ మోటార్ని కొత్త మోటార్ని కొనమని చెప్పాం. అలానే ఇక్కడ నెల్లిమర్ల వాటర్ వర్క్స్కి వచ్చేసరికి 440 HP పనిచేయడం జరుగుతుంది. స్టాండ్ బై ఒక 100 HP మోటార్ ఉంది, ఇవన్నీ కూడా పనిచేస్తుండడం జరుగుతుంది. అలాగనే ముషిడిపల్లి నీటి పథకం దగ్గర కూడా ఉన్న మోటార్లన్నీ పనిచేయడం జరుగుతుంది. మరి అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు కానీ సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వలన అన్ని మోటార్లు సక్రమంగా పనిచేయటం, మంచినీరు కూడా తగిన రీతిలో అనుకూలంగా ఉండడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ తోటపల్లి నుంచి మంచినీరు ముందస్తు చర్యగా కావాలని మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కృష్ణా జిల్లా అవినిగడ్డ గ్రామ పంచాయతీ ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ నూతన భవన శంకుస్థాపన అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా పూజతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి కనకమండల రవీంద్రబాబు ఎంపీ నిధులతో 50 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఓం
ध्रुवं देनाजावरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं द इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः। क्षोभामी वचातन क्रमु ओषधयत्रुवागुंदपरा एंपी गारु कनक मेडल रवींद्र गारु इच्छा स्किल डेवलपमेंट बिल्डिंग शंकुस्थापन जो खचिंग चलो निरुद्योग विद्यार्थुल की अंदर की स्किल डेवलपमेंट ट्रैनी प्रोग्रम्स निधि एंपी गारी धन्यवाद इवा जगनमोहन रेड्डी वाली सिस्टम अदे विधि सचिवालय सिस्टम पेट तरह पनी सुलभमें इतर मेद मध्य मध्यवर्त आधार पड़क एवर पैना चुनाव वीलिए दाखिल तोड़ करोना इबंधों वाली सिस्टम मतलब चला अद्भुत पाचे वाली ना धन्यवाद अदे विधि पारिशुद्य कार्यक्रम चला कष्ट पाचे टाइम में सेवल निर्णय आदिवार कोविड 19 पै పోరాటంలో భారత ఐకాన్గా నిలిచిన పంజాబ్ ఎస్ఐ శ్రీ హర్జీత్ సింగ్ కు మద్దతుగా ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి రాజకుమారి హర్జీత్ సింగ్ పేరుతో నేమ్ ప్లేట్ ధరించి ఇతర పోలీసు అధికారులకు అతని పేరు ఉన్న నేమ్ ప్లేట్ అందించి అతని పోరాట స్ఫూర్తికి మద్దతు తెలుపుతూ హర్జీత్ సింగ్ పేరుతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధులు నిర్వహించారు। ఒరిజినల్ చేతిలాగా మళ్ళీ అంటించి సర్జరీ చేయడం అనేది జరిగింది। అయితే ఈ యాక్ట్ ని పురస్కరించుకొని మరి ఏదైతే అటాక్ జరిగిందో పోలీస్ మీద మరి అహర్నిశలు శ్రమించి రోడ్ల మీద పహారా కాస్తూ మరి ప్రజల ఆరోగ్యమే పరమావధి అని చెప్పి ప్రజలకు రక్షణ కల్పిస్తూ మరి రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల మీద కానీ ఇలాంటి అటాక్స్ జరిగినట్లయితే కనుక పోలీస్ చాలా డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది। అలా కాకుండా పోలీస్ అంతా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలు కాపాడడానికి విధులు నిర్వర్తిస్తున్నారు। మరి వారి కుటుంబాలను వారి పిల్లలను సైతం త్యాగం చేస్తున్నారు, సమయాన్ని త్యాగం చేసి మరి అనునిత్యం ప్రజల క్షేమం కోసమే శ్రమిస్తున్నారు అన్న భావన ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి। అదే ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయడానికి అంతేకాకుండా పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో సివిల్ పోలీస్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా ఒకటి కలిసికట్టుగా దీని మీద పోరాడదామని భావనతో మరి పంజాబ్ స్టేట్ బీజేపీ గారు మరి మన స్టేట్ బీజేపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారికి ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది। అందులో ఆయన నేను హర్జీత్ సింగ్ నేను అంత ధైర్యంగా నేను పోరాడతాను మరి అందరికీ కూడా నేను రక్షణగా నిలుస్తాను ఒక రోల్ మోడల్గా నిలుస్తాను అని చెప్పేసి మరి ఈరోజు హర్జీత్ సింగ్ అనే నేమ్ ప్లేట్ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ధరించి పోలీస్ యొక్క క్రమశిక్షణకి మరియు వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి విధులకి వారి యొక్క అంకిత భావానికి సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ సంఘటితంగా ప్రతి ఒక్క పోలీసు కూడా ఈరోజు హర్జీత్ సింగ్ సబ్ ఇన్స్పెక్టర్ అనే నేమ్ ప్లేట్ని ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశం। ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని వెప్పకొండ రోడ్డు నందు లాక్డౌన్ సందర్భంగా పనులు లేక ఆహారం కొరకు ఇబ్బంది పడుతున్న సంచార్యాతుల వారికి 35వ రోజు వాసవి సేవా దళ ఆధ్వర్యంలో కందుకూరు శాసనసభ్యులు మహిదర్ రెడ్డి చేతుల మీదుగా 200 మంది నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ అయిన మొదటి రోజు నుంచి పేదలకు ఎటువంటి లోటు రానివ్వకుండా తమ శక్తికి మించి ఆహారాన్ని అందిస్తున్నారని వాసవి సేవా దళ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరియు టీం సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు। ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవా దళ కోశాధికారి చక్కా వెంకటకేశ్వరరావు, చలంచెర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, ఇస్కాల మధు, శశాంక్, అమర్నాథ్ పాల్గొన్నారు। 35 రోజుల నుంచి ఈ కరోనా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి కూడా ఒక మంచి ఆలోచనతో ఎవరైతే ఈ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో వాస్తవంగా పేదవారుగా రోజువారీ వేతనాల మీద జీవిస్తున్నారో
అలాంటి కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఈ గందుకూరు మార్కెట్ యార్డ్కి వెనకపక్క ఉన్న భాగాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు కూడా ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని తమ శక్తికి మేరకు ఎక్కడా లోటు రానివ్వకుండా అనునిత్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాసవి సేవా సమితి సభ్యులందరినీ కూడా పేరు పేరున ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు అన్నిటికన్నా మిన్న అన్నదానమనే పదాన్ని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న తలంపు ఆ భగవంతుడి ఆశీస్సులు వీళ్ళకి మెండుగా మరింతగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో మీరు నిర్వహిస్తున్న తీరుకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా నంద్యాలపట్నంలో పెరుగుతున్న కరోనా కేసులు అరికట్టేందుకు నంద్యాలపట్నంలోని అన్ని ప్రాంతాలకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తామని అందులో భాగంగా ఈ రోజు 4వ వార్డు కోట వీధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ అధికారులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని బద్దిపూడి గ్రామంలో మాజీ టీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు విలువైన మొత్తం 7 లక్షల రూపాయలు విలువైన బియ్యం, నిత్యావసర మరియు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూన బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆహారము, ఆహారానికి సంబంధించినటువంటి వస్తువుల కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి ఆధ్వర్యములతో, వారి నాయకత్వంలో మాలుగుంట మహీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో వారు కూడా మాలుగుంట మహీధర్ రెడ్డి గారు ఇవాళ కాదు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 4 రోజుల నుంచి దాతల దగ్గర నుంచి విరాళాలు సేకరించి అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా వంతులో కృషిలో బద్దపూడి గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఈ బీద బడుగు బలహీన వర్గాలకే కాకుండా గ్రామంలో ఉండేటువంటి 600 కుటుంబాలు, 650 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 18 నుంచి 20 కేజీల వరకు బియ్యము, పప్పులు, కందిపప్పు, ఆయిలు, తర్వాత ఉల్లిపాయలు, కూరగాయలన్నీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ అందరి సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలీసు, మున్సిపల్ సిబ్బంది అశోక్ పిల్లర్ నుంచి బండ మసీదు మీదుగా పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు కాలినడకతో కవాతు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంకా లాక్డౌన్ 15 రోజులు పొడిగించే అవకాశం ఉందని, ఎవరూ బయటకు రావద్దని, ప్రజలు సహకరించాలని, అనవసరమైన విషయాలకు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని, వారిపై కేసు నమోదు చేసి క్వారంటైన్ కు తరలిస్తామని డిఎస్పీ శ్రీనివాసులు తెలియజేశారు. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మార్చి 2 నుంచి కూడా మాకు తాడిపత్రి పట్టణ ప్రజలను కూడా బాగా సహకరిస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ కూడా మేము చేసే అప్పీల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని ఆటలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అందరూ సిఎల్, ఎస్ఐలు, మా డిపార్ట్మెంట్, ఈవెన్ హోంగార్డ్ లెవెల్ నుంచి ఆఫీస్ వరకు కూడా అందరూ కూడా తిరిగి చెప్తున్నారు. కొన్ని సర్కిల్స్లో కొంతమంది వెళ్తూ ఉంటాం, ఆపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది పట్ల మేము ఈ ఫైన్లు వేయడము, వెహికల్స్ చేయడము కొద్దిగా హార్ష్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన తాడిపత్రి పట్టణం ఈరోజు కరోనా ఫ్రీ జోన్గా ఉంది ప్రస్తుతానికి. ఇది ఇట్లే కంటిన్యూ చేయాలంటే అందరూ మనకు మా డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా, పోలీస్ కానీ, మెడికల్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్స్కి మీరందరూ ఇదే సహకారాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మాకెవరికి కూడా ప్రజలపైన ఎటువంటి దురభిప్రాయాలు లేవు, కోపం లేదు. కాకపోతే కరోనాను కట్టడమే మనందరి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం సాధించే దిశగా మనం ఒక దాదాపు 10 రోజులు ఇంకా ఉంది మనకు. ఆ 10 రోజులు కూడా ఇంతకంటే కఠినంగా మనం ఉంటే డెఫినెట్గా మనం కరోనాను ఈ తాడిపత్రి పట్టణం దరిదాపులు రాకుండా మనం చేయగలం. అందుకు మీరందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందని కోరుతున్నాం. మేమందరం ముందుంటాం, పోలీస్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, మీరందరూ మాకు దయచేసి కోఆపరేట్ చేయండి. డెఫినెట్గా మనం ఇంకొక వారం కష్టపడదాం అందరం. మేము కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏది ఇప్పుడు ఏదైనా సిస్టమ్ ఉండి ఎవరు బయటకు రావాలి, ఎవరు రాకూడదని చెప్పింది. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి, చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక కరోనా ఎట్టి పరిస్థితులు కూడా మనం తాడిపత్రి పట్టడానికి రాదు. కాబట్టి ఇన్నాళ్ళు మాకు సహకరించిన ధన్యవాదాలు తెలుపుతూ ఇదే సహకారాన్ని ఇంకా కొనసాగించాలని నేను
తాడిపత్రి పట్టణ ప్రజలందరూ కోరుకుంటున్నాను. వీళ్ళందరూ సహకరించండి. అన్ని రోడ్స్లోనూ ఇంటర్నల్ రోడ్స్, అప్రోచ్ రోడ్స్ కానీ, లోకల్ ఉన్న రోడ్స్ కానీ అన్నిట్లో అన్ని రోడ్స్లో సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ ద్వారా డిసిన్ఫెక్ట్ చేశాము. అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా స్ప్రే చేయడం జరిగింది. హాస్పిటల్స్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా మన కార్మికులు చేశారు. అయితే మనం మరింత పటిష్టంగా ఉండాలి కాబట్టి ఈ సమయంలో షాప్స్ యజమానులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ టైంలో పర్మిషన్ ఇచ్చారో ఆ టైంలోనే రన్ చేసి మీరు క్లోజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ ఎన్షూర్ చేయండి. ఆల్రెడీ సోషల్ డిస్టెన్స్ ఎన్షూర్ చేయడానికి ఆర్టీసీ స్టాఫ్ కూడా పోలీస్ వారి సమన్వయంతో పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నాం అందరము. కాబట్టి ఈ స్పిరిట్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే ప్రజల సహకారం అనేది అవసరం. కాబట్టి నెంబర్ వన్ రెడ్ జోన్ ఏరియాస్ నుంచి తాడిపత్రి వస్తే ఇమీడియట్గా మీరు కన్సర్న్ వాలంటీరు సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేస్తాము. ఈ విధంగా ప్రాసెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఉంది, మీరు దయచేసి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. నెంబర్ టూ, ఇక్కడ నుంచి రెడ్ జోన్ ఏరియాకి ఎవరు దయచేసి వెళ్ళకండి. నెంబర్ త్రీ, ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. ఈ సర్వేలెన్స్ ఎఫెక్టివ్గా ఉండి ఇలా కంటిన్యూ చేస్తే మనం బయట పెట్టే అవకాశం ఉంది. చెక్ పోస్ట్ ద్వారా ఎవరు ఇన్ఫిల్ట్రేట్ అవ్వద్దండి. బయట ఏరియాస్ నుంచి లోపలికి వస్తే వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. రాబోయే పది రోజులు చాలా క్లిష్టం కాబట్టి దయచేసి పోలీస్ వారికి, మున్సిపల్ అధికారులకి, వైద్యులకు అందరూ సహకరించాలని ప్రజలందరికీ రెండు చేతుల జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. We'll be right back.